క్రైస్తవ సహోదరులకు ప్రధాన సమస్యగా ఉన్న క్రైస్తవ శ్మశాన వాటిక సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని బైబిల్ మిషన్ పెదకాకాని గుంటూరు చైర్మన్ రెవరెండ్ డాక్టర్ జే శామ్యూల్ కిరణ్ కోరారు. బైబిల్ మిషన్ సెక్రటరీ రెవరెండ్ కోట్ల ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వి ఫంక్షన్ హాల్లో ఈ నెల 16 నుండి 3 రోజుల పాటు బైబిల్ మిషన్ మహాసభలు జరిగాయి. ఈ మహాసభలలో శామ్యూల్ కిరణ్ ముఖ్య ప్రసంగికులుగా పాల్గొని దైవ సందేహాన్ని అందజేశారు. క్రైస్తవ జనులు అంతా వాక్యం అనుసారం జీవించాలన్నారు. 3 రోజుల పాటు నిర్వహించిన మహాసభలకు వేలాదిగా హాజరయ్యారు. చివరి రోజు శుక్రవారం జరిగిన సభలో శామ్యూల్ కిరణ్ ప్రసంగిస్తూ క్రైస్తవ జనులు ప్రతి ప్రాంతంలో కూడా శ్మశాన వాటిక సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం తక్కువ ధరలకు స్థలాలను సమకూర్చితే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తామన్నారు. బైబిల్ మిషన్కు శ్మశాన వాటిక స్థలాలు సేకరణ నిమిత్తం బైబిల్ మిషన్ తరపున 40 లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మహాసభలో జాయింట్ సెక్రటరీలు రెవరెండ్ డి సుధాకర్, రెవరెండ్ జి ఆగమనరావు, రెవరెండ్ సంజీవరావు, ఉపాధ్యక్షులు పి జాన్ దేవదాసు, గవర్నింగ్ బాడీ మెంబర్స్ రెవరెండ్లు యాచకులు పాల్గొని దైవ సందేహాన్ని అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తజనులకు భోజన సదుపాయాలు కల్పించారు. క్రీస్తు మనస్సు మనం అందరం కలిగి ఉంటే ఇక్కడ ఏమొచ్చేస్తుంది చెప్పండి? ఏక మనస్సు, ఏక మనస్సు. అందుకే ఇదే మాట ఫిలిప్పీ పత్రిక అంటే చింకుని జుట్టు మీద తైలం పట్టినప్పుడు ఎట్లా ఉంటది? హాయిగా ఉంటది. పిలకాయలు ఎట్లా ఉంటది? చూడాలమ్మ మీద ఫైరింగ్ అన్నమాట, పుట్టింగ్ ఫైరింగ్ లాగా ఉంటుంది. ఇంకా